నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పల్నాడు జిల్లాలో 80% రిజర్వే పనులు పూర్తయినట్లు వెల్లడించిన పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పలు అంశాల వెల్లడి బదిలీపై వెళ్తున్న స్థానిక జూనియర్ సివిల్ జడ్జి తౌషిద్ హుస్సేన్ కి గణ వీడ్కోలు సేవలను కొనియాడిన న్యాయవాద సంఘ సభ్యులు వినికొండ పట్టణంలో జిల్లా ఆహార తనిఖీ అధికారి లక్ష్మీనారాయణ తనిఖీలు కల్తీ నూనె వాడుతున్న బేకరీ హోటల్స్ పై కేసు నమోదు పల్నాడు జిల్లాలో 80% రీసర్వే పనులు పూర్తయినట్లు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ సర్వే పనులు పరిశీలనలో భాగంగా వినుకొండ మండలంలోని నరసన్నాయుడు పాలెంలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా వ్యాప్తంగా 106 గ్రామాల్లో ఫేస్ 1 క్రింద 1.96 లక్షల ఎకరాలు రీసర్వే పూర్తయిందని తెలిపారు. అలాగే జిల్లాలో ఇప్పటి వరకు 80% సర్వే పూర్తయి హక్కు పత్రాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. సర్వే ఉన్న ప్రాంతాల్లో 90,000 హద్దురాళ్లను కూడా వేసినట్లు తెలిపారు. ప్రతిరోజు 6 నుండి 7 రాళ్ల వరకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రైతుల అభ్యంతరాలు స్వీకరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వే పూర్తి చేస్తామన్నారు. అగ్రహారం భూములకు కూడా సర్వే పూర్తి చేస్తామని తెలిపారు. सो मन पल्नाडु जिल्लालो जगनन्ना भू हक्कु भू रक्ष रीसर्वे कार्यक्रम में भागंगा फेज 1 फेज 2 लो मन की 106 ग्रामालो सर्वे प्रारंभिंचडं जरिगिंदी. फेज 1 लो 70 ग्रामालो कूडा सर्वे पूर्ति चेसुकुन्नामु 196,000 एकरालु. अदे विधंगा फेज 2 लो 36 एकरालकु गानु 198,000 एकरालु कूडा सर्वे पूर्तयिंदी. अयिते फेज 1 లో అన్ని గ్రామాల్లో కూడా సర్వే పూర్తయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతుల అభ్యంతరాలన్నీ కూడా స్వీకరించి తర్వాత అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భూ హక్కు పత్రాలు అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మన జిల్లాలో 80% భూ హక్కు పత్రాలు మనం పంపిణీ చేయడం జరిగింది. అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి ఒక్క రైతుకి కూడా సర్వే అయిపోయిన తర్వాత వారి యొక్క పొలం యొక్క హద్దుల్లో దగ్గర సర్వే రాళ్లు కూడా వేయాల్సినగా ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే మనం ప్రతి ఒక్క రైతుకి కూడా వారి సమక్షంలోనే సర్వే రాళ్లను వేయడం జరుగుతుంది. ఇప్పటివరకు జిల్లాలో 160,000 సర్వే రాళ్లు వస్తే ఇప్పటికి ఈ రోజుకి 90,000 సర్వే రాళ్ల దాకా మనం వేయడం జరిగింది. ఇంకా 70,000 సర్వే రాళ్లు వేయాల్సి ఉంది. రోజుకి సరాసరిగా 6,000 నుంచి 7,000 వరకు సర్వే రాళ్లు మనం వేయడం జరుగుతుంది. దీనికోసం మనం అదనంగా గవర్నమెంట్ వారు మనకి ఇప్పటివరకు ఉన్న 52 రోవర్లతో పాటుగా అదనంగా ఇంకో 35 రోవర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్కువ మొత్తంలో రోవర్లు తీసుకొని అదేవిధంగా సర్వేకి సంబంధించి ఒక్కొక్క రాయికి 150 రూపాయలు చొప్పున తహసీల్దార్లు కూడా డబ్బులు ఇచ్చి అంటే ట్రాన్స్పోర్టేషన్కి లేబర్కి అన్నీ కలిపి అది ఇంక్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో అవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రక్రియ కూడా రోజువారీగా సమీక్షించడం జరుగుతుంది. అండ్ సర్వేలో కొన్ని చోట్ల మాత్రం రైతులు సర్వే రోజు హాజరు కాకుండా తర్వాత సర్వే రాల్ వేసినప్పుడు కొన్ని ఏమంటారు ఎక్స్టెంట్స్లో వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. సో సర్వే ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఈవెన్ హక్కు పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా వారికి భూమిలో ఏమైనా చిన్న చిన్న డౌట్స్ కానీ ఏమైనా అభ్యంతరాలు ఉన్నా కూడా వారు తహసీల్దార్ని సంప్రదించుకోవచ్చు. సర్వేలో ప్రతి ఒక్కల హక్కులు రక్షించబడతాయి. కానీ రెవెన్యూ రికార్డులో రాసుకున్న ఎక్స్టెంట్స్కి భూమి మీద అనుభవంలోకి కనుక తేడాలు ఉంటే ఆ భూమి మీద ఉన్నటువంటి ఎక్స్టెంట్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని వాళ్ళకి హక్కు పత్రాలు చేయడం జరుగుతుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మర్యాద పూర్వకంగా కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
రబీ సీజన్ లో వరి పండించే రైతుల ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. గిట్టుబాటు ధరను కల్పిస్తామని చెప్పిన ఆయన జిల్లా వ్యాప్తంగా 56 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వినికొండ తహసీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ధాన్యం కూడా మనం కొనుగోలు కేంద్రాలు ఒక 56 ఆర్బికేస్ ని క్లస్టర్ ఆర్బికల్ గా గుర్తించడం జరిగింది. అంటే 250 దాకా మనకి రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి. అంటే మనకి వరి పండేవి ఎక్కువగా వినుకొండ, రూంపిచర్ల, నరసరావుపేట ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా, పిడుగురాల, నకిరికలు ఇక్కడ ఎక్కువగా వరి పండే ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ కూడా మనం మద్దతు ధరకి కొనుగోలు చేయడానికి అన్ని ఆర్బికేస్ కూడా రెడీ చేయడం జరిగింది. ఎవరన్నా రైతులు మార్కెట్ రేట్ కన్నా తక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు వెంటనే ఆర్బికేని సంప్రదించి ధాన్యం కొనుగోలు చేసుకోవచ్చు. దానికి కావాల్సిన గోని సంచులు, లేబర్, ట్రాన్స్పోర్టేషన్ ప్రభుత్వమే ఉచితంగా భరించడం జరుగుతుంది. వేసవి దృష్ట్యా వినుకొండ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేద్రాన్ని జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు. తహసీల్దార్ కిరణ్ కుమార్ తో పాటుగా పులిచింతల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు కలిసి ప్రారంభించారు. బదిలీపై వెళ్తున్న స్థానిక జూనియర్ సివిల్ జడ్జి అయిన ఏ తౌషిద్ హుస్సేన్ కి న్యాయవాద సంఘ సభ్యులు ఘనమైన వీడ్కోలు పలికారు. స్థానిక కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయవాద సంఘం అధ్యక్షుడు చాగంటి వీరాంజనేయ చౌదరి అధ్యక్షతన న్యాయవాద సంఘ సభ్యులు అందరూ పాల్గొని జూనియర్ సివిల్ జడ్జి ఏ తౌషిద్ హుస్సేన్ సేవలు కొనియాడారు. ఆశా సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఉచిత శిక్షణ ఉపాధి కేంద్ర సొసైటీ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడునని నిర్వాహకులు తెలిపారు. వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డు నందు గల వినుకొండ కోల్డ్ స్టోరేజ్ వద్ద గల ఆశా సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ నందు 18 నుండి 29 సంవత్సరాల మధ్య వయసు కలిగిన యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించబడునని తెలిపారు. వివరాలకు 7670985218 మరియు 6303434077 మరియు 9494993755 నెంబర్లను సంప్రదించాలని కోరారు. గుర్తింపు పొందిన సీల్ ప్యాకెట్లలోని మంచి నూనెను వాడాలని వినియోగదారులకు జిల్లా ఆహార తనిఖీ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. నూనెలలో కల్తీ జరుగుతున్న నేపథ్యంలో లక్ష్మీనారాయణ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వినికొండలోని పలు హోటల్స్ తో పాటుగా రెస్టారెంట్లలో, బేకరీలలో, దుకాణాలలో తనిఖీ చేశారు. నాణ్యత ప్రమాణాల నేపథ్యంలో పచ్చళ్లను శాంపిల్స్ తీసుకోవటం జరిగిందని, అదేవిధంగా బేకరీలతో పాటుగా ఓ హోటల్లో కల్తీ నూనె వాడుతున్న నేపథ్యంలో కేసు ఫైల్ చేయటం జరిగిందన్నారు. ఆయిల్ షాప్లపై కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వినియోగదారులు వీటిని గమనించి లూజ్ ఆయిల్ కాకుండా గుర్తింపు పొందిన ప్యాకెట్ నూనెలను వాడాలన్నారు. సార్, ప్రస్తుతము ఈ పచ్చళ్ళ సీజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ ఈ పచ్చళ్ళు తయారు చేయడానికి ఎక్కువగా ఆయిల్స్ ని ఉపయోగించి తయారు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ లూజ్ ఆయిల్ని తప్పించి సీల్డ్ ప్యాకెట్స్ ఉన్నటువంటి ఆయిల్స్ మాత్రము వాడి ఈ పచ్చళ్లను తర్వాత మిగతా ఆహార పదార్థాల్లో కానీ కొనుగోలు చేసేటువంటి ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఫుడ్ ఈ మిల్క్ ఈ ఆయిల్ ప్యాకెట్స్ వచ్చేసి లేబుల్ రూల్స్ ఉన్నాయి లేని ఎక్స్పైర్ డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు కలిగినటువంటి ఆయిల్స్ మాత్రమే కొనుగోలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. లూజ్ ఆయిల్ అనేది అమ్మకూడదు. ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం మేము వాటి మీద తనిఖీలు చేస్తున్నాము, కేసులు కూడా ఫైల్ చేస్తున్నాము, ఇంకా కూడా తనిఖీలు చేస్తాము. అవి రెక్టిఫై చేసుకొని వాటిని సీల్డ్ ప్యాకెట్స్ రూపంలోనే తయారు చేయవలసిందిగా వాళ్ళని మేము ఆదేశిస్తున్నాము. ప్రజలు కూడా లూజ్ ఆయిల్ని కొనవద్దని తెలియజేస్తున్నాము. కల్తీకి అప్పు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కల్తీ నుంచి నివారణగా తక్షణము మనం తెలిసినంత వరకు సీల్డ్ ప్యాకెట్స్ని కొనుగోలు చేసి వాటిని వినియోగించవలసిందిగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. వ్యాపారస్తులు ఎవరైతే లూజ్ ఆయిల్ కానీ కల్తీ ఉన్నటువంటి ఆయిల్ కానీ అమ్ముతున్నారనంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు అనేది తీసుకుంటున్నాము, కేసులు కూడా ఫైల్ చేస్తున్నాము. అవన్నీ ఏంటంటే ఆయిల్ గవర్నమెంట్ అయితే మిస్ బ్రాండెడ్ సబ్స్టాండర్డ్ వస్తుంది, ప్రతి ఒక్క ఆయిల్ కూడా అమ్ముకో బట్ లేబుల్ డిక్లరేషన్ ఏమైతే మెన్షన్ చేస్తుందో దాని ప్రకారం ఫాలో కావాలి. వేసినగా నూనె చూసుకొని దాని మీద వేరే ఆయిల్ కనుక అమ్ముతుంటే దాంట్లో పర్సంటేజ్ తేడా ఉంటుంది.
అది గమనించుకొని వినియోగదారుడు మోసపోకుండా ఏ ఆ బొమ్మ ఉన్నంత మాత్రమే అది ఫుల్ 100% ఆ వేరుశనగను లేకపోతే సన్ఫ్లవర్ అనేది గుర్తించదండి. ఆ లేబుల్ డెకరేషన్ దాంట్లో మెన్షన్ చేస్తుంటాడు ఏది కాస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏది చీప్గా ఉంటుంది అనేది. ఆ లేబుల్ మీద ఎంత శాతం ఉంది బ్లెండెడ్ ఆయిల్ అనేది ప్రజెంట్ గవర్నమెంట్ దానికి ఇంపై అంగీకరించింది కాబట్టి బ్లెండెడ్ ఆయిల్లో తయారు చేస్తున్నారు. ఈ బ్లెండెడ్ ఆయిల్ని చూసి మోసపోవద్దు కాబట్టి దాని మీద ఎంత పర్సంటేజ్ బ్లెండెడ్ ఉంది ఎంత పర్సంటేజ్ వేరుశనగ నూనె ఉంది ఎంత పర్సెంట్ రైస్ బ్రెయిన్ ఉంది ఎంత పర్సంటేజ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది ఇవి చూసుకొని వినియోగదారులు కొనాల్సిందిగా వాళ్ళకి వెలుగులు చేస్తున్నాను. విపరీతమైనటువంటి రేట్ డిఫరెన్స్తో రేషియో ప్రకారం కూడా ఎవరైతే ప్రొడక్ట్స్ చేయడో వాటి మీద ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం చర్యలు అనేది తీసుకుంటాము కేసులు ఫైల్ చేయటం అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంది కాబట్టి ఇది తమకు తెలియజేస్తున్నాను. ఎక్కడెక్కడ తనిఖీ చేసేస్తాం సార్? ఈరోజు వచ్చేసి ఏజెన్సీస్లో తనిఖీ చేయడం అయింది. ఈ వచ్చేసి కుర్కురేలు కానీ లేకపోతే ఈ పిల్లలు తినేటువంటి ఫుడ్ ఐటమ్ చెకింగ్ చేయడం జరిగింది. వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చేసి తీసుకోవడానికి పెట్టినామని చెప్పున్నారు. అవి వాటిని డిశ్చార్జ్ చేయమని ఆదేశించాము. ఒక శాంపిల్స్ని మనం ప్రికిల్స్లో సీజన్ కాబట్టి ప్రికిల్స్ తయారు చేసిన వాళ్ళు ప్రోడక్ట్ ఎట్లా ఉందనేది తనిఖీ నిమిత్తము ఆయన ప్రికిల్ని శాంపిల్స్ లిఫ్ట్ చేస్తున్నాము. తర్వాత వచ్చేసి ఈ ఎక్స్పైర్డ్ స్టాక్ ఉన్న వాటిని కంపల్సరిగా డిశ్చార్జ్ చేయవలసిందిగా స్ట్రీట్లు కానీ మిగతా చోట పడేయకూడదని వాటిని డిశ్చార్జ్ చేసి లేకపోతే కన్సర్న్ అటువంటి అదా హోల్సేలర్ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరర్కి సరెండర్ చేయవలసిందిగా ఆదేశించున్నాను. చెకింగ్ చేస్తామండి. ఆయిల్స్ అనేది లూజ్ ఆయిల్ అనేది అమ్మకూడదని చెకింగ్ చేస్తాము. ఆల్రెడీ కేసు ఫైల్ చేస్తున్నాము. వాళ్ళకి ఈ నెల లోపల అడ్యుడికేషన్ ఆర్డర్ అనేది జాయింట్ కలెక్టర్ దగ్గర ఫైల్ చేసి ఫైన్ వేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ కేసు సాధ్యమైనంత వరకు తొందరగా మేము డిస్పోజల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే సార్. మరి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఆహార పదార్థాలు తయారు చేసేటువంటి హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ బళ్ళు కానీ ఈ వీటిలో ఎక్కువగా టేస్టింగ్ సాల్ట్ వాటర్ అనేది గుర్తించడం జరిగింది. దయ ఉంచి ఎవ్వరూ కూడా ఈ టేస్టింగ్ సాల్ట్ను వాడకూడదు. దీన్ని మోనోసోమో గ్లూకేటర్ అంటారు. ఇది మన డైజెస్ట్ సిస్టమ్ని పాడు చేస్తుంది. కాబట్టి ఎవరూ కూడా ఇటువంటి పదార్థాలను ఆహార పదార్థాలు ఉపయోగించి తయారు చేసి ప్రజలకు అమ్మకూడదు అనేటువంటి ఆదేశిస్తున్నాము. ఇన్స్పెక్షన్ కూడా చేసి వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. ఆల్రెడీ మన నర్సరావుపేటలో 4 అన్సేఫ్ కేసు క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తున్నాము ఈ హోటల్స్ మీద. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఎవరైనా కానీ ఇవి లేకుండా తగినటువంటి కలర్స్ వాడటం కానీ ఈ టేస్టింగ్ సాల్ట్ కానీ లేకుండా తయారు చేసి ప్రజలకు మంచి ఆహారాన్ని ఇవ్వవలసిందిగా సేఫ్టీ ఫుడ్ని ప్రొవైడ్ చేయవలసిందిగా మేము తెలియజేస్తున్నాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.